చిత్తూరు జిల్లా పలమనేరులోని జోరుగా పీడిఎఫ్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసే నాదుడే కరువయ్యాడు. పేదోళ్ల బియ్యంతోనే పెద్దోళ్ల దందా పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న రేషన్ మాఫియా, స్థానిక ఇరుపాటి నాయకుల కార్యకర్తలే స్వయంగా రేషన్ మాఫియా సాగిస్తూ ఉండటం గమనార్హం. నాయకుల కార్యకర్తలు కావడంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పలమనేరులో సాగుతున్న అక్రమ రేషన్ మాఫియా పైన కే న్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేక కథనం. కర్ణాటక తమిళనాడు బార్డర్లకు సమీపాన ఉన్న పట్టణం పలమనేరు. ఇక్కడ తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషలు ప్రాధాన్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సబ్సిడీ ధరలకు ఆహారం మరియు ఆహారేతర వస్తువులను పంపిణీ చేయడానికి రేషన్ షాపులను స్థాపించారు. ఇక్కడ సామాన్య ప్రజలు పీడిఎఫ్ బియ్యాన్ని తీసుకుంటారు. కొంతమంది సామాన్య ప్రజలు ఈ పీడిఎఫ్ బియ్యాన్ని తింటారు. అయితే పీడిఎఫ్ బియ్యాన్ని తినని వాళ్ళు అమ్మకం చేసి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి తింటారు. పీడిఎఫ్ బియ్యం అమ్మకం మొదలవ్వగానే పుట్టుకొచ్చింది ఈ రేషన్ మాఫియా. పలమనేరు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పీడిఎఫ్ బియ్యం మాఫియా జోరుగా కొనసాగిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ కూడా ఆయా సంబంధిత శాఖ అధికారులు వీటిపైన దృష్టి పెట్టాల్సి ఉండగా బియ్యం మాఫియా చేసేవారి నుంచి మామూలు తీసుకుని చూసి చూడనట్లు నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. పలమనేరు తాలూకాలోని పలు గ్రామాల్లో కొంతమంది టీవీఎస్ చాంప్ ద్విచక్ర వాహనం పైన ఇతర ఆడాలలో ఇంటింటికి తిరిగి పీడిఎఫ్ బియ్యం పోగు చేసుకుని బియ్యం దుకాణాలతో పాటుగా పలువురు ఇండ్లలో బియ్యం వ్యాపారం చేసేవారికి కూడా విక్రయాలు చేస్తున్నారు. అక్కడి నుంచి బియ్యం దుకాణదారులతో పాటుగా పీడిఎఫ్ బియ్యం వ్యాపారం చేసేవారు ఇతర రాష్ట్రాలు, పట్టణాలు, పలు రెస్టల నిర్వాహకులకు కూడా ప్రత్యేక వాహనాల్లో పీడిఎస్ బియ్యం పోగు చేసి మరీ ఒకేసారి తరలిస్తూ ఉండడం జోరుగా జరుగుతోంది. పలమనేరు పట్టణంలో పీడిఎఫ్ రైస్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మాఫియా మొత్తం స్థానిక నాయకుల అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతూ ఉండడం వెనుక పెద్దల హస్తం ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ప్రతిరోజు పీడిఎఫ్ రైస్ ఏదో ఒక చోట కొనుగోలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మే వాళ్ళ దగ్గర 10 రూపాయలకు కొనుగోలు చేసి బయట 30 నుంచి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారు రేషన్ మాఫియా. ఈ ప్రాంతం కేంద్రంగానే వివిధ ప్రాంతాలకు అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతుందన్న విషయం బహిరంగ రహస్యమే. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వాల ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అక్రమార్కులు సిండికేట్ గా ఏర్పడి రాత్రివేళ లారీలు, మినీ వ్యాన్లు, ఆటో ట్రాలీలతోని పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నారు. స్థానికంగా కొంతమంది దశాబ్దాలుగా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరారు. పట్టణం, ఇతర మండలాలకు చెందిన వ్యాపారులు తమ తమ పరిధిలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాపారులు రేషన్ డీలర్ల నుంచి క్వింటా బియ్యాన్ని 1000 నుంచి 1200 రూపాయలకు కొనుగోలు చేసి అదే బియ్యాన్ని 18 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు వ్యాపారులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పోగు చేసి రైస్ మిల్లర్లకు సైతం విక్రయిస్తూ ఉంటారు. అక్కడ ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సాధారణ బియ్యం మాదిరి వినియోగదారులకు అంటగడుతూ ఉంటారు లేదా ప్యాకింగ్ మార్చి మరో ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. పీడిఎఫ్ బియ్యం అప్పగించడానికి స్థానిక వ్యాపారులు శివారు ప్రాంతం వరకు పట్టుబడకుండా చూసుకోవాలి. ఇందుకు బియ్యం లారీలకు 1/2 కిలోమీటర్ ముందు ముఠా సభ్యుల కార్లు, ద్విచక్ర వాహనాల్లోని ప్రయాణిస్తూ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటారు. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేకపోతే వెంటనే మరో మార్గంలోకి తరలిస్తారు లేదా బియ్యం లారీని పరిస్థితి చక్కబడే వరకు నిర్మానుష ప్రదేశాల్లో నిలిపి ఉంచుతారు. పొరపాటున తనిఖీలో పట్టుబడినా తమ పేర్లు చెప్పకూడదని లారీ యజమానులు డ్రైవర్లతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకు అవసరమైన మేర డబ్బును బియ్యం మాఫియా లారీ యజమానులకు, డ్రైవర్లకు ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పోలీసులకు పట్టుబడినా కూడా రాజాలాగా దర్జాగా పోలీస్ స్టేషన్లో తిరుగుతారు. ఎన్ని మార్లు పట్టుబడితే అంత పలుకుబడి వస్తుంది పోలీస్ స్టేషన్లో. తప్పు చేస్తున్నామన్నా బాధ కనిపించదు రేషన్ మాఫియాకు. రేషన్ మాఫియాని అరికట్టడం సాధ్యమవుతుందా అంటే కాదనే చెప్పాలి. ఓ పక్క రాజకీయ నాయకులు, మరోపక్క అధికారుల అభయహస్తాలు ఉన్నంత వరకు రేషన్ మాఫియా సాఫీగా సాగుతూనే ఉంటుంది.